జిల్లాలో బిఆర్ఏల 14వ రోజు దీక్షలో భాగంగా నేడు కర్నూల్ తహసీల్దార్ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఏలు మాట్లాడుతూ బిఆర్ఏలకు 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తమను 4th క్లాస్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని, 65 ఏళ్లు దాటిన చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని, గత 14 రోజులుగా దీక్షలు చేపట్టిన ఎలాంటి స్పందన రావడం లేదని, మమ్మల్ని గుర్తించి చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము గత 14 రోజుల నుండి దీక్షలు చేస్తున్నాము. ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన లేదు. మాకు స్పందించాలని మేము ఈరోజు ర్యాలీగా జమ్మరా ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ దివాకానికి రాజ్యాంగ సవత్సరం ప్రకారము మాకు సీఎం గారికి ఇది చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాము. 14 రోజుల నుండి స్పందన లేదు. దయ ఉంచి సీఎం గారు మాకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తొందరలో మా రాష్ట్ర నాయకులను పిలిపించి చర్చలకు పిలిపించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. మా డిమాండ్స్ గ్రామ రెవెన్యూ సహాయకులకు 21,000 జీతం ఇవ్వాలని, నామినీ విఆర్ఏలను విఆర్ఏలుగా గుర్తించాలని, డిఏ రికవరీ ఆపి డిఏతో కూడిన జీతం ఇవ్వాలని, 65 ఏళ్ళ వయసు దాటి చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, నామినీ విఆర్ఏలను విఆర్ఏలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.